హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుల్తానా ఓన్ ఛానల్ హాయ్ గైస్ అందరూ హోమ్ క్వారంటైన్లో ఉన్నారు హ్యాపీగా సేఫ్గా సెక్యూర్గా ఉన్నారు కదా మేము కూడా ఇంట్లోనే ఉన్నాము కానీ ఒకటే దగ్గర ఇల్లు 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 పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇంట్లోనే ఉంటే మనకు బోర్ కొడుతుంది కదా అండ్ మా ఇంట్లో వాళ్ళ పిల్లలు అండ్ అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారనమాట చలో ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే మాకు గుర్తొచ్చింది మన వ్యాక్స్ తోటి ఫ్లవర్స్ చేద్దాము అనేసి అనుకున్నాం అనమాట దీనికి కావాల్సినవి నేను చెప్తున్నాను ఇక్కడ ఇకో ఇక్కడ ఎండిన స్టిక్స్ ఉన్నాయి కదా ఎండిన పుల్లలు ఉన్నాయి సో ఇక్కడ మా దగ్గర వాటర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి పిల్లలు డ్రాయింగ్ పెయింటింగ్ చేయడానికి అనమాట సో అవి తీసుకున్నాము ఈ చిట్టి చిట్టి చేతులు వాళ్ళే అనమాట వీడు మా ఆకే వాళ్ళ బాబు అనమాట వాడే చూపిస్తున్నాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు యాక్చువల్గా అయితే ఆ వాయిస్ రికార్డు నేను తీసుకోలేదు అయితే పేపర్ వేసేసి మంచిగా ఆ ఎండిన కట్టేకి ఇప్పుడు వాళ్ళు కలరింగ్ చేస్తున్నారు అనమాట ఒకడేమో బ్లూ కలర్ వేసాడు ఒకరేమో స్కిన్ కలర్ వేశారు ఒకరేమో పింక్ కలర్ వేసారు వాళ్ళకే కలర్ ఇష్టమో అదేసారు తప్ప మనము జనరల్గా మన చెట్లకి ఏ కలర్స్ ఉంటాయి అవ్వారంట వాటే క్రియేటివిటీ కదా నిజంగా పిల్లలే పిల్లలే సో వీడు ఏమేస్తున్నాడు అంటే వీడు యాక్చువల్గా బ్లూ కలర్ వేసాడు ఫస్ట్ ఇప్పుడేమో బ్రౌన్ కలర్ వేస్తున్నాడు అనమాట తర్వాత స్కిన్ కలర్ తీసుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు పింక్ కలర్ తీసుకున్నారు స్టెమ్కి సో నేను కూడా ఏమనలేదు వాళ్ళను ఎంకరేజ్ చేయాలి అంతే ఇప్పుడు ఇప్పుడు ఏం అనకూడదు వాళ్ళని అవునా కదా ఇక్కడ మేము క్యాండిల్స్ తీసుకున్నాము ఆ క్యాండిల్స్ని చిన్న చిన్న పీసెస్గా చేసి వేడి చేయాలన్నమాట వేడి చేస్తే అది లిక్విడ్ లాగా అవుతుంది కదా అప్పుడు మనం ఫ్లవర్స్ తయారు చేసుకోవాలన్నమాట దీనికి నేను ఆల్రెడీ వేడి చేశాను ఇక్కడ పక్కన చన్నీళ్ళను పెట్టుకున్నాను అనమాట మీకు అనిపిస్తుంది కదా ఈ వీడియోలో ముందుగా చన్నీళ్ళలో మన వేళ్ళను పెట్టాలి ఆ తర్వాత మన కరిగిన క్యాండిల్ ఉంది కదా ఆ వేడి క్యాండిల్ లిక్విడ్లో పెట్టాలి ఇట్లా పైకి తీసుకుని ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది అనమాట అంతే ఆ ఫ్లవర్ని తీసుకొచ్చి కట్టెలకు పెట్టాలి మనకు ఫ్లవర్ రావాలంటే ఈ వేడిగా ఉన్న క్యాండిల్ లిక్విడ్లోనే పెట్టాల్సి వస్తుంది కానీ ఫుల్ మండుతుంది బాబోయ్ ముందు చన్నీళ్ళలో పెట్టాకనే పెట్టాలన్నమాట ఇక్కడ మేము మూడు వేళ్ళతో చేసామన్నమాట అందుకే మూడు వేళ్ళతోటి ఫ్లవర్ వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది కదా కొంచెం కష్టపడాలి ఒక్కొక్కటి ఫ్లవర్ షేప్లో వచ్చింది ఒకటి రాలేదు ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది చూడండి అయితే మేము ఇక కప్లో పెట్టామనమాట ఇదంతా ఇది ఫైనల్ లుక్ అనమాట లాగా తయారు చేసి మేము పెట్టుకున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ బ్లూ కలర్ ఎల్లో కలర్ స్కిన్ కలర్ వా కానీ ఇదంతా పిల్లల కష్టం అనమాట పిల్లలకి చూపిస్తే వాళ్ళే చేసుకున్నారు వాళ్ళ నచ్చినట్టుగా వాళ్ళకి నచ్చిన కలర్లో కానీ బాగుంది కదా నాకైతే సూపర్ నచ్చింది Thanks for watching this video. Like, share, subscribe.